ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్లీనింగ్ స్టార్ట్ చేశారా? సో జనవరి 1st వస్తుంది ఇంకా 2-3 డేస్లో, అండ్ సంక్రాంతి వస్తుంది. మరి క్లీనింగ్ అన్నది అయిపోవాలి. మరి సంక్రాంతికి మనం ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, మన ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్. సో అందుకోసమనే క్లీనింగ్లో బిజీగా ఉంటున్నానండి. సో మొన్నైతే 2 బెడ్రూమ్ అండ్ లివింగ్ రూమ్ కంప్లీట్ అయిపోయాయి. సో ఈరోజు అయితే కిచెన్ రూమ్ అన్నమాట. అబ్బా చెప్పాను కదా, మనకి తొందరలో ఏం పట్టుకుంటామో తెలియదు. సో అన్నం అండ్ కూర ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది కంప్లీట్ అయిపోతే కనుక కొంచెం అన్నం తినేసి వర్క్ అన్నది స్టార్ట్ చేయాలి. మళ్ళీ తినకుండా స్టార్ట్ చేసామనుకోండి వర్క్లో పడిపోతే ఇది మర్చిపోతాము, సాయంత్రానికి ఇక ఇలా వండుకోవాల్సి వస్తుంది అన్నమాట. అందుకోసమని కర్రీ అయితే ఈరోజు దొండకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి అయిపోయింది ఆల్మోస్ట్. మీకు షేర్ చేసుకున్నాను కాబట్టి చాలాసార్లు దొండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానన్నది సపరేట్గా షేర్ చేయట్లేదన్నమాట. అండ్ దాంతోపాటుగా మిల్క్ అన్నవి కాగబెట్టేశాను, అవి తోడేస్తేనే ఈవినింగ్కి పెరుగు అన్నమాట. సో మాకు గుజ్జిగుజ్జాయిలు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మార్నింగ్ తినే పెరుగుని నైట్ తోడేసుకుంటాము, ఈవినింగ్ తినే పెరుగుని ఇప్పుడు తోడేసుకుంటాము అలా అన్నమాట. ఇక్కడ అన్నం అయితే గంజి వంచడానికి రెడీగా ఉంది. సో అడిగారు కదా చాలామంది, అక్క మీరు ఎందుకు గంజి వంచుతారు, విటమిన్స్ అనేవి పోతాయి కదా అనేసి. ఎక్కువసార్లు వంచదండి, కానీ మా మామయ్య గారికి ఏంటంటే రైస్ అన్నది పొడి పళ్ళు ఆడుతూ ఉండాలన్నమాట. సో ముద్దగా ఉంటే ఇంట్రెస్ట్ ఉండదు ఆయనకి, అందుకోసమనే గంజి వంచాల్సి వస్తుంది. అండ్ కొన్నిసార్లు మాత్రం నేను వినలేండి, మీరు అన్నయ్య మాట గుర్తొచ్చినప్పుడల్లా ఇక గంజి వంచకుండా కొలత ప్రకారం పెట్టేస్తూ ఉంటాను. రైస్ కూడా ప్రిపేర్ అవుతుంది. ఈరోజు అయితే గంజి వంచట్లేదు, సరిపోయేటట్టుందన్నమాట గంజి అయితే. సో మొన్న వీడియోలో అయితే అక్క మేము క్లీనింగ్ స్టార్ట్ చేసామని చాలామంది చెప్తున్నారు కదా, సో వెరీ గుడ్. అలా మనం క్లీనింగ్ స్టార్ట్ చేసుకుంటేనే ఏ టెన్షన్ లేకుండా టయానికి కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఇంకా ఇది క్లీనింగ్ అయిపోతే ఇంకా ఇంటి ముందు 2 రూమ్స్ ఉంటాయి, సో అవి కూడా క్లీనింగ్ అయిపోతే అమ్మయ్య ఇంకా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు వంటలుకి వచ్చేసరికి. కొంచెం అంతా ఈ జనవరి 1st లోపే ఇవన్నీ ఫినిష్ చేయాలి అనుకుంటున్నాను. మళ్ళీ మీకు రేపు ఎల్లుంట్లో నేను నా న్యూ హౌస్ ఎంప్టీ హౌస్ టూర్ అన్నది షేర్ చేయమన్నారు కదా, సో షేర్ చేస్తాను. అండ్ ఇంకా చాలా అంటే చాలా వర్క్ ఉంది, ప్లానింగ్ ప్రకారం వీడియోస్ అన్నవి పెడుతున్నాను. సో చూడాలి ఏ వీడియో ఎటెల్లి ఎటు వస్తుంది అన్నది. ఓకేనా, మరి ఇక ఆలస్యం చేయకుండా నేను గబగబా ఈ పనులు ఫినిష్ చేసేసుకొని అన్నం తిన్న తర్వాత క్లీనింగ్లో ఎలా సర్దుకుంటున్నాను ఏంటి అన్నది చూపిస్తాను. అండ్ 1 మినిట్ అండి. చాలామంది అడిగారు కదా అక్క మీరు అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి, ప్రత్యేకంగా ఒక ఆమె మెసేజ్ చేశారు, అక్క మీరు అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి ఈ ఐటెం తెచ్చుకున్నారు కదా, ఉందా పంపించేశారా అనేసి. సో పంపించలేదు, బట్ దీంట్లో కేక్ తయారు చేశాను, అది కమింగ్ సూన్ వచ్చింది మీకు. అసలుకి ఏమైంది, కేక్ బాగా వచ్చిందా లేదా అన్నది మీరే చూద్దరు కానీ నా ఎక్స్పీరియన్స్ ఎంత ఇదిగా ఉంది, ఇంట్లోంచి ఎన్ని దీవెళ్ళు వచ్చినాయో నాకు షేర్ చేసుకుంటాను అన్నమాట మీతో. ఓకేనా, వర్క్ అన్నది ఇలా ఉండాలి, ఎందుకంటే ఇదంతా నేను చూపించకుండా మీకు నీట్గా వచ్చేసి చెప్తుంటాను కదా, అసలు ఎలా ఉంటుంది ఏంటి అన్నది క్లారిటీగా చూపించకుండా. కానీ చేసేటప్పుడు మాట్లాడాలంటే చూసారా కాకులు అరుస్తున్నాయి, అక్కడ బయట బట్టలు ఉతికే శబ్దం వస్తుంది, ఎన్ని శబ్దాలు వస్తాయో మాట్లాడేటప్పుడు. నేను అందుకోసం వాటన్నిటినీ నేను ఇది చేసి రూమ్లో కూర్చొని గప్చుప్ సాంబార్ బుడ్డి లెక్క మీతో మాట్లాడుతూ ఉంటానన్నమాట. సో అలా కాకుండా ఈరోజు అసలు వంటగదిలో ఉండి మాట్లాడదాము, మీరు వింటారు పక్కనుండే ప్రకృతి సౌండ్లని అనేసి. ఓకేనా, మరి ఈ పని అయితే ఫినిష్ చేసి తిన్న తర్వాత క్లీనింగ్ అన్న స్టార్ట్ చేసి మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. ఇక లంచ్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి నేను సామాన్ అంతా కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను అన్నమాట. సో పై షెల్ఫ్లో ఇవి వచ్చేసి గాజు సామాను, కొన్ని ప్లాస్టిక్ సామాను, స్టీల్ ఇవి అన్నీ ఒక పక్క కొన్ని వాడనివి ఉన్నాయన్నమాట. సో అవి అయితే నాకు ఇక్కడ బాక్స్లో వచ్చేసి ఏదో బరువుగా అనిపించింది. మా అత్తయ్య గారిని అడుగుతున్నాను, ఏంటి అత్తయ్య గారు ఇది అంటే పిండిలే అని చెప్తున్నారు, కానీ అది పిండి కాదండి. యాక్చువల్లీ మొన్న బిస్కెట్స్ చేశాను కదా, అవి పిల్లల కోసం 4-5 దాసి ఉంచారు అన్నమాట. సో పిల్లలు తినటం కోసమని అది నేను తర్వాత జ్యూస్ అడిగితే చెప్తున్నారు. ఇక పైన అంతా కూడా తీసేశాను కాబట్టి సో పైన రేకుల్ని శుభ్రం చేస్తున్నాను అన్నమాట. సో ఇదంతా బూజు ఉంది బాగా.
పైన అయిపోయింది అండ్ ఇది అయిపోయింది, రెండు అయిపోయాయి. అండ్ కాగితాలు వేసి ఇవి గాజు కొంచెం అంతా తుడిచి పెట్టాలన్నమాట. సో ఇవి ముందు ఏం చేస్తానంటే కాగితాలు వేసి ఇవి తుడవటానికి కొంచెం సమయం ఉంది కదా, సో నేను ఏం చెప్పానంటే అత్తయ్యకి ఇవన్నీ కూడా ఒక సంచిలో వేసేస్తాను, మీరు ఇక్కడ క్లీన్ చేస్తుండండి, నేను బయట కూర్చొని ఈ గాజు సీసాలు అవన్నీ కొన్ని సామాన్లు ఉన్నాయన్నమాట సో అవన్నీ వాష్ చేస్తానని చెప్పాను. సో ఇవన్నీ ముందు గాజు ఇవరికి ఐటమ్స్ పైకి పెట్టేసి అంటే మెయిన్ క్లీన్ చేసే ఐటమ్స్ అన్నమాట, సో అవి పైన పెట్టేసి మిగిలిన అన్ని కూడా నేను ఒక సంచి తెచ్చుకున్నాను. పెద్ద ఏమీ లేవు అన్నమాట, సో అందుకోసం నేను సంచి తెచ్చుకున్నాను. మూతలు కొంచెం గట్టిగా ఉన్నాయా లేదా చెక్ చేసి దీంట్లో వేస్తున్నాను. ఈ డబ్బాలు కూడా కొంచెం అంతా తుడవాలన్నమాట, సో కొంచెం డస్ట్ పడి ఉంది, చాలా రోజులు అవుతుంది నేను పై పైన తుడవక, ఎక్కువ శాతం కడక్కపోయినా పై పైన వరకు తుడుస్తానండి. ఆల్మోస్ట్ ఏయో ఒకటి పోస్తూనే ఉంటాను కాబట్టి సర్కులు తెచ్చినప్పుడల్లా, అందుకోసం పై పైన నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇవాళ కూడా ఆ పని చేయాలి. అండ్ మీరు అడుగుతున్నారు కదా అక్క ప్లాస్టిక్ డబ్బాలు ఎక్కువ యూజ్ చేస్తున్నారని, సో నేను యూజ్ చేసే వచ్చేసి కారం ఇలాంటి మామూలుగా డ్రై ఐటమ్స్ కాబట్టి నో ప్రాబ్లం అండి, బట్ కుకింగ్ ఐటమ్స్ అలాంటివి యూజ్ చేయకూడదు, కానీ డ్రై ఐటమ్ యూజ్ చేసినా పెద్ద ఇబ్బంది ఉండదని నా ఫీలింగ్ అన్నమాట. సో అందుకోసమనే ఇంకా కుకింగ్ ఐటమ్స్ ఏమైనా చట్నీలు అలాంటి వాటికి అయితే మనం డబ్బాలు యూజ్ చేయకూడదు, కానీ ఇలా డ్రై ఐటమ్స్ అయితే మనం యూజ్ చేసుకున్నా ప్రాబ్లం ఉండదు కదా, సో అందుకోసం. అది కాకుండా మనకి గాజు సీసాల్లో అయితే పురుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది, ఇలా అయితే కనుక కొంచెం పురుగు తక్కువ పడుతుంది. సో అదనమాట నా రీజన్స్ అయితే. ఇక్కడ పెట్టేస్తాను ఈ గాజు ఐటమ్స్ అన్ని అండ్ ఇవి పిండ్లు అలాంటివి కొంచెం ముందు చెక్ చేసుకొని నేను పెట్టేసుకుంటాను. సో ఈ అల్మార్ కూడా క్లీనింగ్ అయిపోయింది కదా, ఇక దీన్ని క్లీన్ చేసేస్తున్నారు అత్తయ్య గారు. నేనేమో కొంచెం అంతా గాజు సామాను గ్లాసెస్ అవి క్లీన్ చేస్తున్నాను, ఇక జార్లన్నీ క్లీన్ చేసి పైన పెట్టానండి. సో వాటిని కూడా నేను కొంచెం పేపర్ వేసి అరేంజ్ చేస్తాను. అత్తయ్య గారు అయితే ఇక పేపర్లు అరేంజ్ చేస్తున్నారన్నమాట. కొంచెం డీప్ క్లీనింగ్ అన్నప్పుడు కొద్దిగా హెవీగా కింద వరకు ఉంటుంది, నేను ఆల్మోస్ట్ పైన మొత్తం కూడా బూజ్ అన్నది కొట్టేస్తూ ఉంటాను, సో మురిగ్గా అనిపించినప్పుడు తోమేస్తూ ఉంటాను అండ్ లైట్గా ఎప్పుడైనా ఇదిగా అనిపించినప్పుడు ఇక క్లీనింగ్ అన్నది స్టార్ట్ చేద్దామన్నమాట. సో పైన మొత్తం గాజు సామాను అరేంజ్ చేశానండి, కాగితాలు వేసేసి పెట్టే సామాన్ అంతా పెట్టేశాను. ఇక మిగిలినవి ఉన్న సామాన్కి మూతలు బాగాలేకపోతే కనుక తడి క్లాత్ యూజ్ చేస్తున్నాను, లేకపోతే పొడి క్లాత్తోనే క్లీన్ చేసి లోపల పెట్టేస్తున్నాను అన్నమాట. ఇక క్లీనింగ్ అంటేనే మనకి తెలియంది ఏముందండి, ఎక్కువ నాకు తెలిసినంత వరకు క్లీనింగ్ అంటే కిచెనేనండి, కిచెన్కే మనకి విసుగు ఎక్కువ అవుతుందన్నమాట. సో సామాన్ అంతా కడుక్కోవాలి పెట్టుకోవాలి అండ్ వాటికి గాజు సామాన్ కూడా ఉంటాయి వాటిని జాగ్రత్తగా తోముకోవాలి, ఇలా చాలా అంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది. కిచెన్ అయితే నాకు వన్ డే పడుతుంది మా అత్తయ్య హెల్ప్ చేస్తేనే, ఇక చేయకపోతే నా పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయింది ఫ్రెండ్స్, బట్ గిన్నెలు అన్నవి తోమేది ఉంది అన్నమాట, దగ్గొచ్చేస్తుంది ముక్కు క్లాత్ కట్టుకున్నా కానీ డస్ట్కి వచ్చేస్తున్నాయి అన్నమాట. సో క్లీనింగ్ మొత్తం అయితే అయిపోయింది అండ్ ఈ స్టవ్ ఒక్కటి కొంచెం అంత కడగాల్సి ఉంది, స్టవ్ అండ్ సింక్ అండ్ పైన పెట్టే గిన్నెలు ఉన్నాయి కదా, సో అవి వరకు కడగాల్సి ఉంది అండ్ వంటకు సంబంధించిన ఐటమ్స్ కూడా నేను ఈ క్లీనింగ్లో కడిగేసుకుంటాను అన్నమాట. సో ఎందుకంటే 1 ఇయర్ తర్వాత తీసే ఐటమ్స్ కదా కొంచెం అంత ఇదిగా ఉంటాయి జిడ్డుగా, అందుకోసం ఇప్పుడు కడిగేసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు అంత ఇబ్బంది ఉండదు వంట ఉండే రోజు, లైట్గా కడిగేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇక పని అంతా వరకు అయిపోయిన తర్వాత టీ పెట్టుకొని తాగుతున్నాను, ఇది తాగిన తర్వాత మిగిలిన కూడా కంప్లీట్ చేయాలి, వస్తుంది అన్నమాట. సో కొంచెం వేడివేడిగా టీ తాగేస్తాను ముందు. టీ అయితే సూపర్గా ఉన్నాయండి, చక్కెర బాగా సరిపోయింది అన్నమాట.
ఇక నెక్స్ట్ వచ్చేసి టీ తాగిన తర్వాత స్టవ్ క్లీన్ చేస్తున్నానండి. సో స్టవ్ అనేది ఎక్కువ వాటర్ యూజ్ చేయకుండా నార్మల్గా కొంచెం అంతా వాటర్ పెట్టుకొని దాంతోనే క్లీన్ చేసుకుంటున్నాను. మీకు ఫాస్ట్ మోడ్లో పెట్టాను కాబట్టి స్పీడ్గా అనిపిస్తుంది అన్నమాట. సో స్లోగా అయితే స్టవ్ కడిగింది అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో అందుకోసం అన్నమాట ఆల్మోస్ట్ మొత్తం కూడా నేను క్లీన్ చేసుకున్నానండి. శుభ్రంగా తుడిచి అండ్ పేపర్స్ వేసి పెట్టేసుకున్నాను అన్నమాట. చూస్తున్నాను నేను ఏంటంటే మామూలుగా పేపర్స్ కాకుండా ఇంకేదైనా కొంచెం అట్ట టైప్ ఉంటే కనుక బాగుంటుంది అనేసి. ఎందుకంటే పేపర్ లాంటిది అనుకోండి, మనం ఏదైనా మిల్క్ అలాంటివి పెట్టి ఒకవేళ సడన్గా పోయినా కానీ అదేమవుతుందంటే నానిపోయి ఇంకా ఆ పాత్రల కింద మొత్తం వెళ్ళిపోయి చికాకు అవుతుంది కదా. సో అదే ఆలోచిస్తున్నాను అన్నమాట. ఏదైనా స్టిఫ్గా ఉండే అట్ట టైప్లో ఏమైనా ఉంటే కనుక తీసుకుందాము పేపర్స్ కాకుండా. సరే ఈసారికి అయితే కుదరలేదు కాబట్టి నెక్స్ట్ టైం కానీ చూద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇక స్టవ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత షింక్ కూడా క్లీన్ చేశానండి పనిలో పనిగానే. ఇక అది మొత్తం క్లీన్ చేసేసుకొని ఇక నేను షింక్ దగ్గర అదంతా కూడా ఇంకా కొన్ని పెద్ద పెద్ద సామాన్లు ఉంటాయి కదా మనకి, ఏమంటారు ఇవి ఫుడ్ ఐటమ్స్ వండుకునేటప్పుడు కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. అండ్ తెప్పాల ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా క్లీన్ చేసుకొని అరేంజ్ చేసుకుంటాను. ఇదైతే ఫినిష్ అయిపోయింది. చూసారు కదా వంటగది అయితే కంప్లీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా అయిపోయిందండి. సో కడిగేసాను కూడా వంటగదిని కూడా నేను ఇక ఇలా అరేంజ్ చేసుకున్నాను. అండ్ మిక్సీని గ్రైండర్ని తుడిచానండి. సో వాటిని బయటే పెట్టాను అన్నమాట, లోపలికి తీసుకురాలేదు. సో ఇక్కడ ఇలా సర్దుకున్నాను నేను మొత్తం కూడా. ఇంకా బయట నేను రుద్దినటువంటి పెద్ద పెద్ద సామాన్ అంతా కూడా బయటే బోర్లింగ్ చేశాను. వాటర్ ఉంటే మళ్ళీ అదంతా ఇదవుతుంది కదా. సో అందుకోసం అన్నమాట మొత్తం కూడా ఇక కంప్లీట్ అయిపోయింది అండి. ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను. సో కొన్నిటిని అయితే పిల్లలు అటు లాగటం ఇటు లాగటం కూడా అయిపోయింది అన్నమాట. సో అదన్నమాట ఇదండి. కదా ఫ్రెండ్స్ అసలు ఆ క్లీనింగ్ వల్ల ఇవాళ నా గొంతు కూడా పోయింది అన్నమాట. అసలు బాగా పెయిన్ వస్తుంది కొంచెం అంతా. టాబ్లెట్ వేసుకోవాలి. అయితే నేను క్లీన్ ఎలా చేసుకున్నాను ఎలా సర్దుకున్నాను మీకు చూపించాను కదా. సో ఎందుకంటే నేను చెప్పేది అదే కబోర్డ్స్ కొంచెం పెద్ద ఇల్లు లేకపోతే పెద్ద రూమ్ కిచెన్ రూమ్ ఉండి కబోర్డ్స్ కట్టించుకున్న వాళ్ళకైతే ఎక్కడిదక్కడ బాగుంటుంది. బట్ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం సామాను సర్దుకోవటం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. సో అదే షేర్ చేసుకుందాం మీకు అనుకున్నాను. సో కంప్లీట్ అయిపోయింది కదా. ఇక కామెంట్స్కి నేను రిప్లై అన్నది ఇద్దామనుకుంటున్నాను. ఏదో వీడియో కాదండి, నిన్న పోస్ట్ చేసిన వీడియోనే అన్నమాట. సో నేను కలాబ్ చల్లేటప్పుడు ఉంది కదా, దాని గురించి నాకు ఇద్దరు కామెంట్ పెట్టారు అండ్ మా హౌస్ గురించి ఒకరు పెట్టారు. సో నేను ఆ కామెంట్స్ని అయితే రిమూవ్ చేశాను. రీజన్ ఏంటంటే అవి చూసిన కానుంచి మీకు కొంచెమంతా క్లారిటీ ఉండకుండా మళ్ళీ మీకు డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను అవి రిమూవ్ చేశాను. సో ఇప్పుడు మరి ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నానంటే అలా డౌట్ ఉన్న వాళ్ళకి అండ్ కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా రీజన్ తెలియాలి కదా. సో అందుకోసం అన్నమాట ఇది నేను నెగిటివ్గా కాదు పాజిటివ్గానే చెప్తున్నాను. రోజు మనకి రన్ అవుతూనే ఉంది కదా కామెంట్స్కి రిప్లై ఇవ్వటం అన్నది. సో అదనమాట ఫస్ట్ వచ్చేసి మీరు పేడ కలపలేదు నీళ్ళల్లో. సో ఎందుకు వివర్స్ని మీరు మోసం చేస్తున్నారని ఒకళ్ళు పెట్టారు. ఒక్కసారి మీరు వీడియో చూడండి, నేను పేడ అన్నది ఈ చేత్తో తీసుకొచ్చి ఇంత కలిపానండి. సో ఒకసారి మీరు క్లిప్ అన్నది చూడండి, అర్థమవుతుంది. నేను వాటర్ పోసిన తర్వాత పేడ తీసుకొచ్చి కలిపేది. కొంచెం జూమ్ చేసుకొని చూసుకోండి, కావాలంటే మీకు కనిపిస్తుంది అన్నమాట. సో నేను పేడ కలిపాను కానీ ఎక్కువ పర్సెంట్లో నేను పేడ కలపలేదు. అందుకోసం మీకు వాటర్ అన్నవి హెవీగా గ్రీన్గా అనిపించట్లేదు. ఒకసారి మీరు క్లారిటీగా చూసుకొని నేను పేడ కలిపాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజు పేడ కలాపు చల్లే వాళ్ళ ఇంటి ముందు నేల అన్నది అలా ఉండదు. సో మీరు ఎందుకు అలా చెప్తున్నారు, రోజు ఉట్టి నీళ్లు చల్లుతారా ఏంటి అనేసి అడిగారు ఒకళ్ళు. లేదండి, ఉట్టి నీళ్ళు అసలుకి ఎవ్వరూ కూడా చల్లరు. సో పేడ లేనప్పుడు సిటీలో వాళ్ళు అంటే పాపం వాళ్ళకు ఉండదు అండ్ గచ్చు కాబట్టి వాళ్ళు పేడ నీళ్ళు చల్లలేరు కాబట్టి వాటర్తో క్లీన్ చేసి ముగ్గేస్తారు. అలా పల్లెటూరులో మాత్రం కొంచెమైనా శాస్త్రానికి తీసుకొని పేడ అన్నది వాటర్లో కలిపి చల్లుతారనమాట. ఒకవేళ మీరు విలేజ్లో ఉండుంటే ఉట్టి నీళ్ళు ఎందుకు చల్లారో మీకు తెలుస్తుంది. సో అదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేల రోజు పేడ నీళ్ళు చల్లేటప్పుడు నేల అన్నది నూ ఏమంటారు
కొంచెం అంతా స్మూత్గా ఉంటుంది, మీది గరుగ్గా ఉందనేసి అన్నారు. సో స్మూత్గా ఉండకపోవటానికి ఏంటంటే అక్కడ తోలిచ్చింది గలసమట్ట అండి. వర్షాకాలం వచ్చినప్పుడు మిమ్మల్ని నడిచేటప్పుడు కాళ్ళు అన్నవి దిగబడకుండా ఉండటం కోసం మా మామయ్య గారు మంచి మట్టి ఫస్ట్ పోయించి మెత్త మట్టి దాని మీద గలసమట్టి తోలించారనమాట. సో అందుకోసమే ఆ ప్లేస్ ఎప్పుడూ కూడా నునుపు రాదండి, ఎందుకంటే రాళ్ళు ఉంటాయి కాబట్టి నునుపు ఎలా వస్తుంది అది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి గురించి, అది మీ హౌసా, ఎందుకు ఊకే జనాలు మోసం చేస్తున్నారు అనేసి. నా హౌస్ కానీ నేను రోజు వెళ్ళి ఎందుకు అలా చలి ముక్కు పెట్టుకుంటానండి, నా చిన్ని హౌసే, తొందరలోనే మీకు హౌస్ టూర్ కూడా రాబోతుంది చూడండి. ఓకేనా? ఇవన్నీ కామెంట్స్కి అయితే రిప్లై. సో వీటిని అయితే పాజిటివ్గానే తీసుకున్నాను నేను, సో నెగిటివ్గా తీసుకోలేదు. చెప్పేటప్పుడు ఏదైనా స్పీడ్నెస్లో ఒకవేళ వచ్చి ఉంటే ఏమనుకోకండి, ఎందుకంటే మన కామెంట్ సెక్షన్ నడుస్తుంది కాబట్టి నేను మీకు రోజుకి ఒక రెండు మూడు వీడియోస్ కింద అయినా కామెంట్స్ షేర్ చేయడానికి చూస్తాను. బట్ ఇది వచ్చేసి విలేజ్కి సంబంధించిన వీడియో కాబట్టి కొంచెం వీటికి నేను రిప్లై అన్నది ఒక వీడియోకే ఇవ్వాల్సి వచ్చింది. ఓకే నా ఫ్రెండ్స్, ఐ హోప్ మీరు కూడా ఈ డౌట్స్ ఉంటే క్లారిటీ అవుతుంది కదా, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడు ఎండ్ వరకు చూసిన వాళ్ళకి ఈ క్లారిటీ అవుతుంది కదా వీడియోలో అనేసి చెప్తున్నాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.